హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసన్న వారితో మాట్లాడుతూ. నమస్కారం సార్. నమస్కారం సార్. హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టేసినా కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. అంత ధైర్యంగా వెళ్ళడానికి కారణం ఒక రహస్య వ్యక్తి ఉన్నారు చంద్రబాబు నాయుడు తరపున అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అసలు ఎవరు ఈ రహస్య వ్యక్తి? ఆయన వల్లే మొత్తం చక్రం తిప్పుతున్నారంట. సో దాని గురించి కూడా చెప్పండి సార్. యా, ఇప్పుడు రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువ మంది నేను మాట్లాడిన పర్సనల్గా, తర్వాత డిఫరెంట్ ఛానల్స్లో కూడా అడ్వకేట్స్, సీనియర్ అడ్వకేట్స్ కూడా వచ్చి చెప్తున్నారు అభిప్రాయాలు దీని మీద. అంటే మనం లేమెన్గా ఆలోచించడం కాకుండా ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్స్ ఏమంటున్నారు అనేది చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఇది విచిత్రంగా ఉంది. ఏమైనా చంద్రబాబు గారికి బెయిల్, ఎప్పుడైనా అరెస్ట్ చేస్తే బెయిల్ పిటిషన్ వేస్తారు, క్వాష్ అనేది వెరీ రారు. రెండవది ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయమండడం అయితే అసలు ఇంకా ఇది ఈయన మీద వేసిన మెమో ఏదైతే ఉందో, ఈయన అరెస్ట్కి ఒక రోజు ముందు మెమో వేశారు ఏసీబీ కోర్టులో. అంటే ఈయన్ని ఈ కేసులో 37 ముద్దాయిగా చేరుస్తూ మెమో వేశారు. ఎఫ్ఐఆర్లో ఈయన పేరు లేదు కాబట్టి ఆ మెమోని క్వాష్ చేయమని అడగడంలో ఒక అర్థం ఉంది. కానీ అసలు ఎఫ్ఐఆర్ఏ క్వాష్ చేయమంటే అర్థం ఈ కేసే పెట్టకూడదు, ఈ కేసులో ముందుకెళ్ళకూడదని అది ఎలా చెబుతారు, అది ఎలా చేస్తారు, క్వాష్ ఎలా చేస్తారు అనేది అందరూ అడుగుతున్నారు. సో ఎందుకు వెళ్తున్నారు అనేది చూసినప్పుడు అసలు వీళ్ళు వేసిన ఆ క్వాష్ పిటిషన్లో ఏముంది, ఏ ఆర్గ్యుమెంట్స్ చేశారు అనేది మనం ముందు చూస్తే, దాని తర్వాత ఈ రహస్య వ్యక్తి ఎవరు ఏంటి అనేది మాట్లాడదాం. సో ఈ క్వాష్ పిటిషన్లో ప్రధానంగా వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అగైన్ 17A ఆఫ్ పోకా. పోకా అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. 17A అనేది ఆ యాక్ట్ కింద ఈయన్ని పెట్టారు కాబట్టి ఆ యాక్ట్ కింద పెట్టినప్పుడు 2018 జూలై 26న వచ్చిన సవరణ ఏదైతే ఉందో ఆ అమెండ్మెంట్ ప్రకారం ఇట్లా పబ్లిక్ సర్వెంట్ మీద ఈ పోకా యాక్ట్ కింద కేసు పెడితే వాళ్ళ ఆథరైజ్డ్ అథారిటీ దగ్గర తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. అట్లా చంద్రబాబు గారికి గవర్నర్ కాబట్టి గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్ నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఈయన అరెస్ట్ చేసిన పద్ధతే కరెక్ట్ కాదు. ఎందుకంటే 8న నైట్ వెళ్ళి ఈయన్ని చుట్టుముట్టారు, అప్పటి నుంచి అరెస్ట్ అయినట్లు లెక్క. అది సిఆర్పిసి కింద అది కరెక్ట్ కాదు అనేది కూడా, ఇదంతా కూడా ఏసీబీ కోర్టు నుంచి ఇదే సేమ్ వాదనే. ఇది కూడా ఆల్రెడీ దీని మీద కూడా నిలవదు అనేది చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఈయన మొన్న కూడా జడ్జి గారు, సిజే చీఫ్ జస్టిస్ గారు అడిగారు ఎవరిని, లోద్రా గారిని, ఈరోజే విచారించండి అర్జెంటు ఇది, ఆయన జైల్లో ఉన్నారు చాలా కాలం నుంచి. అంటే ఎంతకాలం నుంచి జైల్లో ఉన్నారు అన్నారు. ఆయన 8 నుంచి ఉన్నారు, 8ను అరెస్ట్ చేశారని చెప్పారు. నిజానికి మనకి అథెంటిక్గా చూసినప్పుడు 8ను అరెస్ట్ చేయలే, 9th మార్నింగ్ 6 o'clockకి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేశారు. ఆయన 8 o'clockకి చంద్రబాబు గారు సైన్ ఉంది. కాలువ శ్రీనివాసులు అంటే మామూలుగా ఎవరినన్నా అరెస్ట్ చేయాలన్నప్పుడు వాళ్ళ బంధువులకు కానీ లేకపోతే వాళ్ళ స్నేహితులకు కానీ, పార్టీ కాబట్టి పార్టీ ఇన్ఛార్జ్ ఆయన కాలువ శ్రీనివాసులు, ఆయనకి చెప్పారు. ఆయన సంతకం కూడా ఉంది. అంటే కమిట్ అయ్యారు, మమ్మల్ని మార్నింగ్ అరెస్ట్ చేశారని చంద్రబాబు కానీ కాలువ శ్రీనివాసులు కమిట్ అయ్యారు పేపర్ మీద. ఇప్పుడు వచ్చి మళ్ళీ 8ను అరెస్ట్ అని ఆయన ఎలా చెప్తాడు లోద్రా అనేది ఒక అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే ఇటువంటి పాయింట్ల మీద కేసుని బిల్డప్ చేస్తే నిలవదు ఇది. ఎందుకంటే ఇది పేపర్ మీద ఉంది, ఆల్రెడీ ఏసీబీ కోర్టు దీన్ని ఒప్పుకుంది, ఆల్రెడీ హైకోర్టు ఒప్పుకుంది, ఇప్పుడు సుప్రీంకోర్టులో పోయి మళ్ళీ 8న అరెస్ట్ అని ఈయన ఎలా చెప్తారు? 8న సిఐడి ఏం చెప్తున్నారు, 8న మేము వెళ్ళలేదు, 8 నైట్ మేము వెళ్ళలేదు. 8 నైట్ అక్కడ లా అండ్ ఆర్డర్ పోలీసులు వెళ్ళారు. ఎందుకంటే అప్పటికే న్యూస్ లీక్ అయ్యి తెలుగుదేశం కార్యకర్తలు నలువైపు నుంచి వస్తున్నారు కాబట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం జరగకుండా వాళ్ళు వెళ్ళారు తప్ప మేము వెళ్ళి ఆయన్ని నిర్బంధించింది లేదు. ఆయన ఆల్రెడీ నైట్ వెహికల్లో ఉన్నారు, రెస్ట్ తీసుకుంటారు. మేము వెళ్ళి చుట్టుముట్టాము, నిర్బంధించామని ఎలా చెప్తారనేది సిఐడి అంటుంది. అందుకని మేము 6 గంటలకు ఆయన నోటీస్ ఇచ్చాము. ఆ నోటీస్ ప్రకారం ఆయన వాదించారు, కాసేపు అయింది, అయినాక ఆయన అంగీకరించి సైన్ చేసి మాతో పాటు వచ్చారు అనేది సిఐడి వాదన. అయినా కూడా లోద్రా ఎందుకు 8న అని చెప్తున్నాడంటే కక్ష సాధింపు చర్య వల్లనే ఈయన అరెస్ట్ అయ్యారు తప్ప వేరే కాదు అనే వాదన వినిపించడానికి కోసం 8న అరెస్ట్ చేయారు. అది టెక్నికల్గా నిలవకపోయినా
ఆ వాదనే చెప్తున్నాడు అనేది అనిపిస్తుంది అనమాట. ఎక్కువ మంది చెప్తున్నది. సో అది ప్రధానంగా తీసుకున్నారు. అందుకని వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కంప్లీట్గా హైకోర్టు వక్రీకరించింది ఫ్యాక్ట్స్ని. 17A ప్రకారం ఈయన మీ అరెస్ట్ చేసినప్పుడు గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలా అనేది వాళ్ళు చెప్పింది. దీంట్లో రెండు వాదనలు ఆల్రెడీ హైకోర్టులో జరిగాయి. అదేంటంటే, ఒకటి ఈయన మీద ఈ FIR 2021 September 7th FIR నమోదైన అంతకుముందే 2018 June 5th ఈడీకి సంబంధించిన ఫిర్యాదు అందడం, దాని మీద దీని ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి టెక్నికల్గా చూసుకున్నప్పుడు ఇది June 5th ఈ కేసు స్టార్ట్ అయినట్టు లెక్క. ఇది July 26th అమెండ్మెంట్ వచ్చింది. కాబట్టి అమెండ్మెంట్ రాకముందే ఈ కేసు అయింది అనేది ఒకటి. రెండవది, ఈ పోకా చట్టంలో 17A ఏం చెప్తుందంటే, రిజీమ్ రివెంజ్ అని ఉంటుందా పదం, రిజీమ్ రివెంజ్ పొలిటికల్ వెండెట్ట అంటే, ఈ పోకా చట్టాన్ని రిజీమ్ రివెంజ్ అంటే ఒక పార్టీ అధికారంలో నుంచి ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ గత ప్రభుత్వాలు తీసుకున్న విధాన నిర్ణయాల మీద సమీక్ష చేయడం, వాటి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. దానివల్ల అమాయకులైన అంటే విధాన నిర్ణయాలు తీసుకునేది వేరే వాళ్ళు, దాన్ని అమలు చేసేది ఆఫీసర్లు. ఆఫీసర్ల మీద కేసులు పెడుతున్నారు, వీళ్ళు అమాయకులు, వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళు ఓన్లీ ఎగ్జిక్యూట్ చేస్తారు. అందువల్ల ఈ అమాయకుల్ని సేవ్ చేయడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ చంద్రబాబు అమాయకుడు కాదు, ఆయన మొత్తం ఈ స్కామ్ తెలిసి డిజైన్ చేసి ప్లాన్ చేసి చేశారు కుట్రపూరితంగా, క్రిమినల్ బ్రీచ్. అందుకని 409 IPC క్రిమినల్ బ్రీచ్ కింద పెట్టాము. కాబట్టి ఈయన అమాయకుడు కాదు కాబట్టి ఈ క్లాజ్ వర్తించదు అనేది కూడా వీళ్ళు హైకోర్టులో వాదించారు. హైకోర్టు దాన్ని కన్విన్స్ కూడా అయింది. మళ్ళీ ఇప్పుడు అదే పాయింట్ని మళ్ళీ అక్కడ మాట్లాడుతున్నారు సుప్రీంకోర్టులో. అంటే దీంట్లో ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఇంతగా ఎంతమంది అడ్వకేట్లు ఇది కరెక్ట్ కాదని చెప్పే దాన్ని ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే, ఒక పర్పస్ ఏంటంటే, ఈ మొత్తం FIR-నే క్వాష్ చేసేస్తే అసలు చంద్రబాబు గారు క్లీన్గా బయటికి రావచ్చు. అంటే కావాలనే కక్షపూరితంగా ఈయన్ని జైల్లో పెట్టారనే ఆర్గ్యుమెంట్కి బలం వస్తుంది. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది, జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు అన్న వాదన్ని నేషనల్ వైడ్ తీసుకోవచ్చు సుప్రీంకోర్టులో అయితే. ఇక్కడ హైకోర్టు ఏసీబీ కోర్టులో అయితే అది నేషనల్ లెవెల్లో ఫోకస్ కాదు. సో నేషనల్ లెవెల్లో చంద్రబాబు క్లీన్గా ప్యూర్గా అసలు ఏమీ ఈ కేసుకి ఏమి సంబంధం లేదు, ఎలక్షన్ దగ్గరకు వస్తున్నారు కాబట్టి చంద్రబాబును వేధించడం కోసం కక్ష పెట్టుకొని జగన్ ఈ పనిచేశాడు అనే వాదనకి బలం ఏర్పడుతుంది క్వాష్ కానీ అయితే. ఒకవేళ క్వాష్ కాకపోయినా అప్పుడు బెయిల్ కేసుకోవచ్చు ఎలాగో. కాబట్టి దీన్ని నేషనల్ లెవెల్లో తీసుకుపోవచ్చు అనేది ప్రధానంగా ఇది. అయితే క్వాష్ పిటిషన్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఈ FIR-ని కొట్టేస్తుంది అని ఎందుకు అనుకుంటున్నారు, వీళ్ళ వెనకున్న కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ఒక వాదన వినిపిస్తుంది. అదేంటంటే, ఆ పేరు అనేది నేను కూడా చెప్పడానికి ఇబ్బంది, బట్ అందరికి తెలుసు, అది అందరూ ఊహించగలరు. చంద్రబాబుకి మొన్నటి వరకు జ్యుడిషియర్లో ఒక ప్రధానమైన వ్యక్తి ఉండేవాడు. ఏది ఏమైనా ఆయనకి అన్ని కేసుల్లో ఆయనే సర్వరక్షకుడిగా ఉండి చంద్రబాబును కాపాడేవాడు. అట్లాగే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ మీద అనేక ప్రభుత్వం మీద అనేక కేసులు పెట్టడం, వాటిని కోర్టులు కూడా అంగీకరించడం, చాలా విధాన నిర్ణయాలని తిరగదోడడం, ఇవన్నీ చేయడం, అట్లాగే చంద్రబాబు మీద కానీ తెలుగుదేశం నాయకుల మీద కానీ పెట్టిన కేసుల్ని కొట్టేయడం, ఇవన్నీ కూడా ఆ సూపర్ పవర్ ఒక ఆయన ఉన్నారు జ్యుడిషియర్లో, ఆయనే చేశారు చంద్రబాబుకి. ఇప్పుడు ఆయన రంగంలోకి దిగాడు. ఇప్పుడు ఇంతవరకు ఆయన ఎక్కడున్నాడని కూడా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే పత్రికలు మీడియా రాశాయి. వెంకయ్యనాయుడు ఎక్కడున్నాడు, ఆయన ఎక్కడున్నాడు అని కూడా రాశారు. అంటే ఆయన ఎందుకు రంగంలోకి దిగలేదని, ఆయన ఒక ప్లాన్తోనే రంగంలోకి దిగలేదు, ఎందుకంటే కింది కోర్టుల్లో మనం ఎంటర్ కాకూడదు సుప్రీంకోర్టులోనే చూద్దాము అన్నది, ఆ క్లారిటీతో ఆయన రంగంలోకి ఇప్పుడు దిగాడు. అందుకే లోకేష్ గత 2 weeks నుంచి అక్కడే ఢిల్లీలో ఎందుకు కూర్చున్నాడు, అన్ని పనులు వదిలేసి అంటే ప్రధానమైన టార్గెట్ చంద్రబాబును బయటికి తీసుకురావాలంటే సుప్రీంకోర్టులో అవ్వాలి. సో సుప్రీంకోర్టులో ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి కదిపితే ఏం జరుగుతుంది ఆయనకు కంప్లీట్గా తెలుసు. సో అందుకని ఈ వ్యూహాన్ని ప్లాన్ చేశారు అని అంటున్నారు. మరి ఆ రహస్య వ్యక్తి ఎంతవరకు సేవ్ చేస్తాడనేది చూడాలి.
ఎక్కువ మంది చెప్తున్నది మాత్రం ఈ ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ద్వారా వీళ్ళు వెళ్ళడం అయితే కరెక్ట్ కాదు, అది విచిత్రంగా ఉంది అనేది అందరూ అంటున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.